పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది. రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగు టింగు మౌతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పట్టాయి అని చెప్పిన మనం. ఈయన ఈ లేవన బచ్చలి పెట్ట చెప్పైనా వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఏ ఇప్పుడైతే 10,000 మేము వస్తే 17,000 పడతాయన్నారు అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటుండేది ఆప్ అని ఆపించింది. అంటే ఇచ్చే పైసలు ఏదియలేదు, 15,000 ఇస్తామన్నారు, మరి ఆ 15,000 దిక్కు లేదు, ఈ 10,000 కూడా దిక్కు లేవు పట్టాయి అందరికి. ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయి మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా, ఒకసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా కరోనా, మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చి ఏప్రిల్ నెలలో వచ్చింది కరోనా. వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం, రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్ కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి ఇక కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడ్డాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందయా, 6 తారీఖుకి వాతావరణ శాఖ వాళ్ళు పడ్డాయని అంటున్నారు. మరి చినుకు పడకముందే రైతు బంధు పోవాలి కదా, ఏం సంగతి పైసలు తయారు చేయండి అంట. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు, ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినా పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అంటారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమో గరీబ్ కాళ్ళు రైతులే దొరికినారా మీకు, మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడకముందే పడాలి అన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు మన కేసీఆర్ ఇచ్చింది, వీళ్ళు ఇచ్చినారే ఇప్పుడు పడ్డారే. అంటే ఏం మాట్లాడిండ్రు, దానికి కూడా డైలాగ్ కొట్టిండ్రు, ఏ మేము రైతులకు ఆపినాం ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తాము అన్నారు. ఓ రోజు మాట్లాడింది మొన్న ఎప్పుడు రైతులకు రైతు బంధు ఆపినా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు వేసినాడు. పోనీ అదన్నా నిజమా, నిన్ననే మా చర్యాలకి టీచర్లు ఫోన్ చేసిండ్రు, సిద్దిపేటకి వెళ్ళి ఉద్యోగస్తులు ఫోన్ చేసిండ్రు, అన్నా 7 తారీఖు వచ్చింది ఇంకా జీతాలు వల్లేదు అంటూ. మరి ఎటు దిగినట్టు పైసలు రైతులకు ఆపినా ఉద్యోగస్తులకు వేసినాటివి, 7 తారీఖు వచ్చినా మా చర్యాల టీచర్లకు పైసలు వల్లే, మా సిద్దిపేట ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదంటే మరి ఎటు పోతున్నట్టు ఈ పైసలు, వ్యవహారం నడిపస్తలేదా, వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా మీకు, ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలేదు తప్ప వ్యవహారం నడిపస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే 12,000 ఇస్తుండ్రు, అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యకుండా సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే 12,000 ఇస్తుండ్రు, అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యకుండా సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తారు, 15,000 దిక్కులేదు, మరి 13 దిక్కులేదు కదా. ఎన్ని ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి గమనించారు, మొన్న అసెంబ్లీ జరిగింది, ఇవ్వ ఇతనే అబద్ధాలు ఆడుతా ఉంటే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాం, 2 ముచ్చట్లు జరిగిన. గతంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాంతానపల్లి కట్టిండు, దేవాదర పనులు పూర్తి చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టించిండు, ప్రగతి భవన్ కూడా కట్టిండు. ప్రగతి భవన్లో అంటే ఏమబద్దాలు అనేటప్పుడు, ఓ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, బంగారం బాత్రూమ్లు ఉన్నాయనిగా ప్రజలకు అబద్దాలు మాట్లాడి మనమే గుర్తుజల్లే ప్రయత్నం చేసింది. మొన్న ఎవరుంటున్నా బట్టి దిక్కిన మార్కు ఒక ముఖ్యమంత్రి ఉంటుంది, మొన్న అసెంబ్లీ చాలి అక్కడే పట్టుకున్నా, అయ్యా బట్టి దిక్కిన మార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, ఎందుకంటే మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు 150 బాత్రూమ్లు అన్నావు, బెడ్రూమ్లు అన్నావు, ఏమేమో మాట్లాడేవు,
ఇప్పుడు చెప్పవేయాలి అసెంబ్లీ లేకపోతే ఎన్ని రూములు ఉన్నాయో అది ఏమి ఉన్నాయో తెలియదు లేదు చెప్పు అని అడిగిన తలకాయ కింది చేసుకుని అడిగా లేస్తే కొట్టు మాట్లాడితే వస్తు మరి ఉంటే చెప్పాలి కదా అన్ని జూటా మాట అట్లా నిరుద్యోగ వృత్తి గురించి అడిగిన అయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 4000 రూపాయలు మరి ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగిన ఏమన్నాడు ఒక్కసారి చూడు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామన్నారు బుద్ధుడు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామన్నారు బుద్ధుడు నిరుద్యోగ వృత్తి ఆర్గానిక్లో కానీ నేను దీంట్లో కానీ అప్పుడు నేను ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు కలెక్టర్ కావాలంటే ఉద్యోగం ఇస్తే మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు సక్రమంగా అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి ఆరు గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ అసలు నేను ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు కలెక్టర్ కావాలంటే ఉద్యోగం ఇస్తుంది మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రియాంక గారి కారణం చెప్పింది సరే చూసింది కదా అసెంబ్లీ సాక్షిగానే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని చెప్పలే ఇంతకంటే అబద్ధాలు ఉంటాయా రేపు జనం ముప్పు కాలేదు అంటే ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో ఇప్పుడు మేము అడిగామనుకో ఏమంటుడు అరే తొందర పట్టరేమి మీరు ఇప్పుడే అడుగుతారా అంటూ మనం తొందర పెట్టలేదు మీరు చెప్పారు డిసెంబర్ రైతులు ఉంటారు మన ప్రాంతంలో మీరు రైతులకు చెప్పాలి 3 మోసాలు చేసింది రైతులకు 3 వాళ్ళు ఏం చెప్పిండ్రు డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అన్నారు మోసం చేసింది మేము రాగానే మీరు వడ్లమ్ముడు ఆపుకోండి 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారా లేదా 3 మోసాలే కాదు వడ్లు కొన్నారా కొనలే రుణమాఫీ చేసిండ్రా చెయ్యలే 3వది రైతు బంధు వేసిండ్రా వెయ్యలే 4వ మోసం 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు ఒక ఆయన మెదక్లు ఎమ్మెల్యే ఉన్నాడు 24 కాదు అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాడు ఇక పుణ్యాత్ముడు మరి ఇవాళ ఊళ్ళలో పోయి మీ ఊళ్ళలో మీరు అంతా రైతులే వస్తుంది అదే 24 గంటలు పొద్దున్నాక పొద్దుగాల 2 గంటలు పోతుంది పొద్దుకి 6 గంటలు పోతుంది మధ్యరాత్రి 1 గంట పోతుంది రోజుకు 14 గంటలు 15 గంటల కరెంట్ కూడా వస్తలేదు అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లోనే 4 మోసాలు చేసింది రైతులకు 24 గంటల కరెంటులో మోసం రైతు బంధులో మోసం వడ్లకు బోనస్ లో మోసం 2 లక్షల రుణమాఫీలో మోసం ఈ విషయాలను మీరు దయచేసి రైతుల్లో గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంటాను. అయితే రేవంత్ రెడ్డి గారు మీరే చూశారు ఏమన్నాడు నేను 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అది సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజే 2 లక్షలు మాఫీ చేస్తాను పాపం ఆయనకు ఏమనిపించిందో ఏమో కానీ 9 తారీఖు అయితే లేట్ అయితే అనుకున్నాడు 2 రోజుల ముందు 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు మరి హామీల అమలు విషయంలో మాత్రం ఎగవేత దాటవేత ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటి చేసి హామీలు అమలు చేయబోయా అంటే దాటవేయబట్టి ఇదెక్కడ నీతి అయినా 60 రోజులు అయిపోయింది ఇక మిగిలింది 40 రోజులు ఈ 40 రోజులు కూడా ఉంటారా 10 రోజులు 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది రేపు ఏమంటాడు అయ్యో కోడ్ వచ్చింది కదా ఇప్పుడేం కోడ్ లేదు నిజంగా నీకు 100 రోజులు అమలు చేస్తే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ హామీల మీద నిజాయితీ ఉంటే ఇప్పుడే జీవోలు ఇయ్యి ఇప్పుడే నిర్ణయం తీసుకో రేపు వడ్లు వస్తాయి యాసంగి పంటకు ఆ వడ్లకు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టేవే నీ పార్లమెంట్ లో నీకు ఓట్లు వేస్తారు లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీని బోధం పెడతాడు రేపు వడ్లు రావా కరెక్ట్ గా ఓట్లు డబ్బులు పడే టైంకు వడ్లు వస్తాయి అప్పుడు బోనస్ ఇవ్వలేదనుకో అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే రైతులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది అదేవిధంగా అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నవా మహాలక్ష్మి మరి ఎందుకు ఇస్తలేదు ఈ ఆ మహాలక్ష్మి ఇస్తేనే
2500 అక్క చెల్లెళ్ళ అకౌంట్లో పడితేనే రేపు మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది.